ఒక ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా నాకు అంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉంది అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఎదుర్కోలేక దుండగుల్ని పంపించి మీరు ఒక డ్రగ్ ఇస్ట్ సిస్టమ్ని మీరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నెల్లూరు నగరంలో. ఎందుకంటే నిన్న వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ కాన్షియస్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళని మేము తప్పు పట్టము. ఎందుకు తప్పు పట్టము అంటే వాళ్ళు వచ్చేది మీరు ఇచ్చే 10 రూపాయలు ఆశించే వస్తారు కాబట్టి మీరు ఆ 10 రూపాయలు ఆశించి నాయన మీకు బిడ్డలారా మీకు చెప్తా ఉన్నాం ఒక మాట వాళ్ళకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పుకుంటారు. వాళ్ళ వల్ల మీ జీవితాలు సర్వనాశనం అవడం ఖాయం. ఎందుకంటే ఇది ఎంత దూరంగా తీసుకెళ్తాం అంటే మనం దూరంగా తీసుకెళ్తాం. మా నాయకుడు వినోద్ రెడ్డి గారు కామన్గా ఇప్పటికీ 304 రోజులు పవనన్న ప్రజాపట పేరుతో ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో మేము ఏం చేయగలుగుతాము అనేది చూపిస్తూ వెళ్తున్నారు. అది అందులో భాగంగా నిన్న సర్వేపల్లి కాలువకి బాలాజీ నగర్కి మధ్యలో ఉండే ఒక వంతెన గత 4 ఏళ్ల క్రితం సగం నిర్మించి ఆ నిర్మాణంలో సగంలో నిలిపివేయడంతో మా నాయకుడు గీతం రెడ్డి వినోద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబు గారు అదేవిధంగా అజయ్ కుమార్ గారు వీళ్ళందరి అడుగుజాడల్లో వీళ్ళందరి ఆధ్వర్యంలో నిన్నటి కార్యక్రమం ఏంటంటే అక్కడ వంతెన అనేది మీ ప్రభుత్వంలో మీరు ఎలాగా పూర్తి చేయరు, మీరు మీ కమిషన్ల కోసం ఎక్కడైతే మీ కమిషన్లు అనేవి ముడతాయో చేతికి ఎక్కడైతే కమిషన్లు ముడతాయో ఆ ఒక్క కాంట్రాక్టుల వరకే మీరు తీసుకుంటారు తప్ప కాంట్రాక్టుల్లో ఎప్పుడైతే మీకు కమిషన్ రాదో ఆ కాంట్రాక్టుల్లో మీరు కనీసం వేలు కాదు కదా కనీసం ఆ మొహం కూడా ఆ సైడ్ చూపించారని ఈ నగర ప్రజలు ఎప్పుడో అనుకునేశారు. నేను నగర ప్రజలకి ఒకటే చెప్తా ఉన్నాను, మీరందరూ చాలా అమాయకులు, చాలా మోసపోయారు, 10 ఏళ్ల నుంచి మోసపోతూనే ఉన్నారు, ఇంకా మోసపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక వ్యక్తి ఒక శక్తి కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనే వ్యక్తి అడుగు ఇక్కడ పడింది కాబట్టి ఇంకా మీ ఆటలు చల్లవు. ఇటువంటి టాటాకి చెప్పులు బెదిరే వ్యక్తులం కాదు మేము. ఇటువంటి చాలా చూసి చాలా నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తి మా అన్న కేతం రెడ్డి వినోద్ రెడ్డి. ఆయన్ని ఏదో ఒక రాయేసే ఒక దుండగుల చేత ఒక అటాక్ చేపిస్తాను, ఆయన భయపడిపోతాడు, ఆయన ఇంకా ఆపేస్తాడు, ఆయన ఇంకా పవనన్న ప్రజాపాట అనేది పాంప్లెట్ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని తిరగడు అని అనుకొని మీరు చేస్తే మాత్రం అది మీ అమాయకత్వం అనే మేము చెప్పుకుంటా ఉన్నాము ఈరోజు. కాబట్టి మేము నిన్న ఏదైతే అక్కడ శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రభుత్వంలో మేము ఈ వంతెనని పూర్తి చేస్తాం, ఫస్ట్ మేము చేయబోయే పని ఏదైతే ఉందంటే ఈ వంతెన పూర్తి చేయడమే అనేసి నిన్న అక్కడ మేము శంకుస్థాపన చేసి చేసాము. దానికి వాళ్ళకి గ్యాస్ట్రిక్ టబులో ఇంకొకటో కొంతమందికి మేము పేర్లు చెప్పను, వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదని ఇందాకే చెప్పాను. వాళ్ళకి గ్యాస్ట్రిక్ టబుల్ వచ్చిందో ఇంకోటి వచ్చిందో మా దగ్గర అయితే కొంత టాబ్లెట్స్ అయితే ఉన్నాయి, ఈరోజు రేపో ఎల్లుండో మీకు అవి పంపిస్తాము కంపల్సరీగా మంచిగా వేసుకొని. ఇంకనైనా బుద్ధిగా మీకు నిన్న జరిగిన దాంతో మీరు ఎవరినైనా కనుక్కోండి, ఇంటెలిజెన్స్ అయినా కనుక్కోండి, ఇంకొకరైనా కనుక్కోండి, మీకు 1000 ఓట్లు తగ్గాయా కానీ 1 ఓటు కూడా పడే ఛాన్స్ లేదు. దానివల్ల అంటే మీకు ఆల్రెడీ తగ్గిపోయి ఉన్నాయి, ఇంకా 1000 ఓట్లు వెనక్కి వెళ్ళిన పరిస్థితి మీది. అందుకని ఇంకా ఇప్పటి నుంచైనా కొంచెమైనా ప్రజలకి సంపాదించారు చాలు, ఇంకా కొంచెం ప్రజలకి దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టండి, 10 రూపాయలు ప్రజలు ఖర్చు పెట్టండి. మీ రాజకీయం మీ వ్యవస్థలు మీ వాటి కోసం చేయకండి, అమాయక ప్రజల్ని బలి చేయకండి, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయకండి. మా నాయకుడు వినోద్ రెడ్డి గారు గాయపడినా కూడా ఆ అబ్బాయి ఎవరైతే నీళ్ళలో పడి కొట్టుకొని అబ్బాయి మొహం అంతా గాయాలు పడితే ముందు ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసి ఆయన ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాడు. ఆ మనసు ఒక కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారికే ఈ నెల్లూరు జిల్లాలో ఉందని నేను ఈరోజు సభ ముఖ్యంగా చెప్తాను. వర్ధిల్లాని కాబో ఎమ్మెల్యే కేతం రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాని కాబో ఎమ్మెల్యే కేతం రెడ్డి గారి నాయకత్వం.